Hello guys, welcome back to the new vlog. This is Raghuishwatri YouTube channel. First time my channel ki evaraina kotta vachinte like and share and subscribe matram marchipoddu. Ee roju vachesi thumbnail chusi meeku ardham ayipoyyuntad anamata em chestunnam enti anedi. Yes, manamaithe oka kotta tractor aithe deliver chestunnam. Already manaku same tractor undi, kaakapothe 2023 model anamata. Oka kotta version aithe vachindani cheppisi danni aithe manam deliver aithe theesukobothunnam. Exact ga time vachesi oka nimisham 116 avutundi. నేను మార్నింగ్ ఇంటి దగ్గర ఉండేసి కొంచెం వర్క్ ఉండడం వల్ల పొలంలో ఉన్నకు వచ్చి స్నానం చేసేలోపు ఇంత టైం అయితే కలెక్ట్స్ మనం లేట్ అవ్వకుండా బయట నువ్వు అయితే మన కోసం వెయిట్ చేస్తుంది. ఇక్కడ నుండి మనకు ప్రొద్దుటూర్ వచ్చేసి ఒక 21 కిలోమీటర్ అవుతుంది ఎగ్జాక్ట్గా షోరూమ్ దగ్గరికి. మనం ఇంకా ట్రాక్టర్ డెలివరీ అయితే చేసేద్దాం. ఒకసారి మన బైక్ చూడండి, ఎండలో ఎట్లా పెట్టేశాను. ఎగ్జాక్ట్గా 2 డేస్ నుంచి ఇట్లే ఉంది. దీనికి ఒక మంచి కవర్ అయితే దొరకట్లేదు. ఆన్లైన్లో చూస్తున్నా కానీ క్వాలిటీ లేవు, అందుకని చెప్పేసి నేను అట్లే పెట్టేశాను. కానీ నేను ఆఫ్టర్ మార్కెట్ ఒక మంచి పట్టన్ అయితే స్టిచ్చింగ్ చేపిస్తున్నా, అది మంచిగా సెట్ అవుతుంది అనుకుంటా. ఒక 2 డేస్లో అయితే ఓకే అయిపోతుంది. ఫైనల్లీ షోరూమ్ దగ్గరికి అయితే వచ్చేసాం. ఒక 1/2 అవర్ టైం ఉందన్నమాట. ఎగ్జాక్ట్గా అయితే మనం 2:34 అయితే బండిని డెలివరీ అయితే చేయాలి. అంటే 2:34 స్టార్ట్ చేసి బండిని మూవ్ చేయాలి. ఆ టైం వరకు వెయిట్ చేస్తున్నాం. నాతో పాటు మా తమ్ముడు బాలు, నేను ఇద్దరం వెయిట్ చేస్తున్నాం. బయట వచ్చేసి ఇంకా మా బాబాయ్ పిన్ని కూడా ఉన్నారు. ఇంకొక 30 మినిట్స్ ఏమో ఉంది టైం. ఎగ్జాక్ట్గా టైం అయితే 2 అయింది. అంతవరకు షోరూమ్లో అయితే ట్రాక్టర్స్ చాలా ఉన్నాయి, కానీ అన్నీ ఒకే విధంగా కనిపిస్తూ ఉంటాయి. అంత ఇంట్రెస్ట్ అయితే ఉండదు. కానీ డెలివరీ తీయడం అంటే మాత్రం నాకైతే చాలా ఇంట్రెస్ట్. ఏదైనా కొత్త వెహికల్ తీసుకున్నాం అంటే మాత్రం ఫుల్ ఎగ్జైట్మెంట్ అయితే ఉంటా. ఒకసారి షోరూమ్ మొత్తం చూపిస్తాం చూడండి. చాలా చాలా రకాల ట్రాక్టర్స్ అయితే ఉంటాయి, మోడల్స్ అన్నీ కూడా. మన బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా. ఫైనల్లీ బండి డెలివరీ అయితే అయిపోయింది.
డెలివరీ అయిపోయిన ఒక హాఫ్ అన్ అవర్లోనే బండి మొత్తం మాడిఫై అయిపోయింది కనిపిస్తుంది కదా. ఇందాక నేనైతే మన బ్యాక్ సైడ్ నుంచి అటు సైడ్కి అయితే తీసుకెళ్ళి పెట్టాను. ఒకసారి నేను బండి దగ్గరికి వెళ్ళి చూపిస్తాను ఏమేమి మాడిఫై చేశామని చెప్పి. ఈరోజు నైట్ నుంచే ఇంకా దానికి వర్క్ అయితే స్టార్ట్ అయిపోతుంది అనుకుంటా. దో మా డ్రైవర్ బ్రో బండికి చిట్టి బ్రో హాయ్ చెప్పు. హాయ్ అన్న, మన దగ్గర చాలా ఇయర్స్ నుంచి ఉన్నాడు, 10 ఇయర్స్ అబోనే మన దగ్గరే ఉన్నాడు అన్నమాట. బండి మాడిఫికేషన్ చూపిస్తానని చెప్పాను కదా, సార్ చూడండి మొత్తం బండికి అంతా డెకరేషన్ అయితే చేపిస్తాడు. మన డ్రైవర్ బ్రోకి ఇట్లుండడమే ఇష్టం అన్నమాట. అట్నే ఇంకా స్పీకర్స్ కూడా అడ్జస్ట్ చేపిస్తున్నారు. బండి తీసుకున్న తర్వాత ఎవరైనా కూడా మ్యాక్సిమం ఒక 1-2 డేస్ ఇంటి దగ్గర పెట్టుకుంటారు. మనమైతే ఇంకా రెడీ స్టార్ట్ అని చెప్పి ఈరోజు నైట్ నుంచే అనుకుంటా పనులకైతే వెళ్ళిపోతుంది. ఇంకా మనం షోరూమ్ వాళ్ళు అయితే పూజ చేశారు, తర్వాత మళ్ళీ మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళి అయితే పూజ చేపిద్దాం. మనకైతే కొంచెం పని ఉందని చెప్పేసి టౌన్కి అయితే వచ్చాము. టౌన్కి వచ్చిన తర్వాత ఎండలు అయితే విపరీతంగా కనిపిస్తున్నాయి. ఇందాకంతా షోరూంలో ఉన్నప్పుడు అయితే నార్మల్గానే ఉండింది, కానీ ట్రాక్టర్ అయితే ఒక 50% వరకు వర్క్ అయితే కంప్లీట్ అయింది. మనకి ట్రాక్టర్కి ఇంకా మెయిన్గా ఇప్పుడు ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి దానికి టాప్ అయితే బిగించాలి. స్పీకర్స్ వరకు అడ్జస్ట్ అయితే అయిపోయింది. ఇంకా టాప్ ఒకటి బిగించేసుకొని తర్వాత మళ్ళీ మనం హనుమాన్ టెంపుల్ దగ్గరికి వెళ్ళి పూజ అయితే చేపించాలి. మనకైతే టౌన్లో వచ్చేసి ఒక 1/2 అవర్ వరకు వర్క్ అయితే ఉంది. మనం 1/2 అవర్ హైప్ చేసుకొని మనం ట్రాక్టర్ దగ్గరికి వెళ్ళేలోపు మ్యాక్సిమం కంప్లీట్ అయిపోతుంది. ఓవరాల్గా ట్రాక్టర్ మొత్తం రెడీ అయిపోయింది, టాప్ కూడా సెట్ చేశారు. స్పీకర్స్కి వచ్చేసి ఎలక్ట్రీషియన్ అయితే చేపిస్తున్నారు. ఒకసారి బయటికి వెళ్ళి చూద్దాం మనం. బండి అయితే మాత్రం ఓవరాల్గా ఫుల్ రెడీ అయిపోయింది అనమాట. ఇంక ఇక్కడ నుండి పూజ కూడా లేదు, ఎందుకంటే లేట్ అయిపోయిందని చెప్పేసి బండికి ఫుల్ ట్యాంక్ కొట్టించేసి పనికి అయితే వెళ్ళిపోతుంది. ఇక్కడ నుండి డైరెక్ట్ ఇంకా పనికే వెళ్ళిపోతుంది, ఇంటికి కూడా రావట్లేదు. ఫైనల్గా బండి మొత్తం రెడీ అయిపోయింది అనమాట, మెయిన్గా టాప్. అలాగే మా డ్రైవర్కి వచ్చేసి మ్యూజిక్ సిస్టమ్ లేకపోతే మాత్రం అస్సలు పనిచేయడు, అందుకని చెప్పేసి దానికి ఒక 1/2 అవర్ లేట్ అయితే అయిపోయింది. వైరింగ్ అంతా కూడా టోటల్గా మొత్తం సెటప్ అయిపోయింది. ఇంకా మనం స్టార్ట్ అయిపోయి ఊరి దగ్గరికి వెళ్ళి పూజ కూడా లేదనమాట, ఎందుకంటే చాలా టైం అయిపోయింది. ఎగ్జాక్ట్గా ఇప్పుడు 6:30 అయితే అవుతుంది టైం. ఇంకా మనం ఇంటికి వెళ్ళిపోదాం. ఈ వీడియో ఎంతటితో అయితే ఎంజాయ్ చేస్తున్నాను.